సార్ మీరు ఒక సెలబ్రిటీ, మీ తాత ఒక సీఎం సార్, మీ నాన్నగారు ఒక సీఎం, అయినా గానీ మీరు కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా బండి మీద ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా వెళ్ళారా సార్? సార్ అలాగే సినిమాకి ఎప్పుడైనా వెళ్ళారా సార్? అంత సీరియస్ గా పడుతుంది ఈ ఫేస్. ఈ పాదయాత్ర స్టార్ట్ అయిందా సినిమాలకి వెళ్ళే ఛాన్స్ లేదు బాస్. లేదంటే సినిమాలు చూస్తా, దాంట్లో డౌట్ లేదు. చిన్నప్పుడు చేయాల్సిన ఏదో పనులన్నీ చేసేలేదు, అంటే డౌట్ లేదు. గోడ దూకి వెళ్ళిపోయి బయటికి వెళ్తాం, స్కూల్ బంక్ కొడదాం అన్ని చేశాను, కానీ దొరికిపోయాడు. చిన్న వయసులోనే అంటే నేను ఐ థింక్ 8th క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా, బాబు గారు ముఖ్యమంత్రి, సో 8th క్లాస్ నుంచే సెక్యూరిటీ ఉంది. సో గోడ దూకేవాడిని సెక్యూరిటీ వాళ్ళు కూడా దూకారు, కానీ సాయంత్రం ఇంట్లో చెప్పేవాడు ఈ గోడ దూకి వెళ్ళరా, దొరికిపోయేవాడిని. ఆ సమస్య ఉండేది. బైక్ లో వెళ్లే వాళ్ళం, స్కూల్ బంక్ కొట్టాం, ట్రిపుల్స్ వెళ్ళాం, కింద పడ్డే వాళ్ళం, ఇంటికి వచ్చినా అమ్మ రెండు పీకేది, అన్నీ అనుభవించేది, అంటే డౌట్ లేదు. అందుకే ఇక్కడ ఎంత మందికి తెలుసు నేను చిన్నప్పుడు ఒక చిన్న కారు తయారు చేశానని? చాలా మందికి తెలియదు. ఇది నేను అనుకుంటా 1997-98లో నాకు మెకానిక్ ఫ్రెండ్ ఉండేది, జూబ్లీస్ మా ఇంటి డౌన్ దిగిన షాప్ ఉండేది. అతనితో కూర్చుని మన బైక్ ఇంజిన్ ఒక చిన్న చేసిస్ తయారు చేసి దానికి బైక్ ఇంజిన్ పెట్టి ఒక కార్ తయారు చేసి ఇద్దరు వెళ్ళొచ్చని పెట్టి చేసాం. దాదాపు 3-4 నెలలు కలిసి చేసాం. సో అప్పుడు వెల్డింగ్ ఎట్లా చేయాలి ఇవన్నీ అప్పటి నుంచే తెలుసు నాకు. సో ఇంజిన్ అంటే ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకంటే 3 నెలలు పట్టింది మాకు. ఇప్పుడు కూడా కార్ ఇంట్లో ఉంది నాకు. సో ఎప్పుడొకసారి మా ఆవిడ దేవాంజ్ కూడా కార్లు తిరుగుతారు, చిన్న కోరిక ఎక్కడ. అప్పుడంటే ఇప్పుడు పోలీసులు కొంచెం కఠినంగా ఉంటున్నారు, అప్పుడు కొంచెం పట్టించుకున్నారు కాదు, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే ఎవడు పట్టించుకున్నాడు, హాయిగా కార్లో తిరిగేవాళ్ళం. సో అప్పటి నుంచే నాకు తెలుసు, అంటే వృత్తి నాకు అప్పటి నుంచి ఐడియా ఉంది. సో ఫ్రెండ్స్ కూడా వాళ్ళే ఉండారు, సరదాగా అప్పుడు తయారు చేసాం చిన్న కార్. అలా చేయాల్సిన అన్ని పనులు చేసాను చిన్నప్పుడు. థ్యాంక్ యూ సార్. మీకు నచ్చిన బండి ఏం బండి సార్? బైక్ సార్. బైక్ ఎక్కి చాలా రోజులు అయిందబ్బా, లాస్ట్ ఎప్పుడెక్కా బైక్ కూడా తెలియట్లా, మర్చిపోయా. మంగళగిరిలో నడిపే కదా బుల్లెట్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు మేము కార్యక్రమం పెట్టుకున్నాం, పార్టీ ఆవిర్భావం రోజు బైక్ ర్యాలీ పెట్టాలని కోవిడ్ తర్వాత కరెక్ట్ గా, అప్పుడు బుల్లెట్ నడిపా. సో అన్ని రోజులు అవ్వలేదులే.